ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఈ నెల 17వ తేదీన అనగా మార్చి 17, 2019న అమలక ఏకాదశి వస్తుంది. దీనినే మతత్రయ ఏకాదశి, కళ్యాణ ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే ఎలాగో ఉపవాసం తప్పనిసరి. అయితే సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. కానీ పండు పేరుతో వచ్చే ఏకాదశి మాత్రం ఒక్కటే, అదే అమలక ఏకాదశి. ఈరోజు ప్రత్యేకంగా ఉసిరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు వారి సొంతమవుతాయి. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతమయ్యేలా ఆ శ్రీమన్నారాయణుడే చూసుకుంటాడు. ఈరోజు చేసే అన్ని పనులలో తప్పనిసరిగా ఉసిరికాయను ఉపయోగించాలి. మన జీవితంలో ఉసిరికాయకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఏకాదశి తెలియజేస్తుంది. సాధారణంగా ఉసిరికాయలో తీపి, పులుపు, కారం, చేదు, వగరు అనబడేటటువంటి 5 రుచులు ఉంటాయి. ఉసిరికాయ భూమికి ప్రతీకగా అనిపిస్తూ ఉంటుంది. రేఖాంశములు, అక్షాంశములు వలె ఉసిరికాయకు కూడా గీతలు ఉంటాయి. ఈ అమలక ఏకాదశి రోజు ఒక బకెట్ నీళ్ళల్లో కొన్ని ఉసిరి ఆకులు, చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే చర్మం యొక్క ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు, విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు ఉపవాసాన్ని పాటించేవారు నీటిలో ఉసిరికాయ ముక్కను వేసుకుని త్రాగవచ్చు. అలాగే ఈరోజు ఉపవాసాన్ని పాటించేవారు ఉసిరికాయను తినవచ్చు. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కనుక తక్షణమే శక్తిని కలగజేస్తుంది. ఫాల్గుణ మాసంలోనే వేడి గాలులు పెరుగుతూ ఉంటాయి. శరీరంలో తాపం అధికమవుతుంది. ఈ తాపాన్ని నియంత్రించేందుకు ఉసిరికాయ ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఇవన్నీ తెలిసిన పెద్దవారు ముందుగానే ఉసిరికాయను తినే విధంగా ఆ ఫలం పేరుతోనే ఏకాదశిని ఏర్పాటు చేశారు. ఒక పండుగ పేరు చెప్పి ఉసిరికాయను ఆహారంలో వినియోగించమని సనాతన ధర్మం ఏర్పాటు చేసింది. ఈరోజు ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు, కుంకుమలతో అలంకరించి చెట్టు దగ్గర ఉసిరి దీపం వెలిగించటం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా ఉసిరి చెట్టును పూజించిన తరువాత ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యం లభిస్తాయి. కనుక అమలక ఏకాదశి నాడు ఈ నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.